ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్స్, 7-స్టార్ హోటల్స్, హ్యూజ్ షాపింగ్ మాల్స్, కళ్ళు మిరుమెట్లు గొలిపే నైట్ లైఫ్, కలలో కూడా ఊహించలేని అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభ, వీటన్నిటికీ పర్యాయ పదం దుబాయ్. ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. గ్లోబల్ టూరిస్ట్ హబ్ గా ప్రపంచంలోనే అత్యంత ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్న సిటీగా వెలిగిపోతోంది ఎడారి సౌధం. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపి ప్రకృతికే సవాల్ విసిరింది దుబాయ్. ఎడారిలో సరస్సులు సృష్టించిన, నీరే నిలవని చోట వనాలు పెంచిన, ఎప్పుడో ఒకటి అరా తప్ప చినుకేరాలని నేలలో హిమపాతాన్నే కురిపించిన, జీవించడానికి పనికిరాదన్న భూమిని ప్రపంచంలోనే హైయెస్ట్ లైఫ్ స్టాండర్డ్ కి నెలవుగా మారిన అది దుబాయ్కి చెల్లింది. పాతికేళ్ల క్రితం తనకంటూ తినడానికి తిండి, త్రాగడానికి నీరు కూడా లేని ఈ సిటీ ఇప్పుడు గ్లోబల్ టూరిస్ట్ హబ్ గా, హాస్పిటాలిటీ క్యాపిటల్ గా ఎలా మారింది? చమురు నిల్వలు అంటారేమో, కాని కాదు. దుబాయ్ మొత్తం జీడీపీలో కేవలం 1% మాత్రమే చమురు పెట్రోలియం, 90% పర్యాటకం. అసలు ఎలా ఇంత అభివృద్ధి? ఈ మహాయజ్ఞాన్ని ముందు ఉండి నడిపించిన ఆ విజనరీ ఎవరు? దుబాయ్ ప్రజలు ఆదమర్చి నిద్రపోతున్న వేళ, సాటర్డే సండే అందరూ సేద తీరుతున్న వేళ, దుబాయ్ భవితను గురించి బ్లూ ప్రింట్ తయారీలో ఏళ్ల తరబడి నిమగ్నమైన ఆ శిల్పి దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ రషీద్ బిన్ మక్తూమ్. ఈయనకు ఒక వ్యాధి ఉంది, అదేంటో తెలుసా? అలర్జీ టు యావరేజ్. ఏదైనా కానీ యావరేజ్ గా ఉండడం ఆయనకు అస్సలు ఇష్టముండదు. దుబాయ్ లో ఏం చేసినా ఆయన నెంబర్1 లేదా ఓన్లీ 1 ఉండేలా మాత్రమే చేస్తాడు. దుబాయ్ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఈయనదే. అండర్ వాటర్ టెన్నిస్ కోర్ట్ ప్రపంచంలోనే, అతిపెద్ద పూల తోట, పామ్ ఐలాండ్ ప్రపంచంలోనే, ఏకైక 7-స్టార్ హోటల్, వరల్డ్ హైయెస్ట్ బిల్డింగ్. ఈ కింగ్ పట్టుదల గురించి వివరించడానికి కొన్ని మచ్చు తునకలు మాత్రమే. కడిగిన ముత్యంలా మెరిసిపోయే దుబాయ్ లో కనీసం కారుని 6 బయట వాష్ చేయడానికి కూడా వీలు ఉండదు. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలోనే జరగాలి. ఇక్కడ కొన్ని హోటల్స్ లో కనీసం చెప్పులు వేసుకుని నడవడానికి కూడా అనుమతి ఉండదు. ఏది నిర్మించాలన్నా దుబాయ్ రాజు చెప్పే మాటే శాసనం. కొన్నేళ్ల క్రితం అమెరికాలోని డిస్నీ ల్యాండ్ వాళ్లను దుబాయ్ సంప్రదించింది. కారణం, వెంటనే తమ దేశంలో కూడా ఒక డిస్నీ ల్యాండ్ నిర్మించాలని, కాకపోతే అమెరికాలోని డిస్నీ ల్యాండ్ కంటే పెద్దగా అద్భుతంగా ఉండాలని దుబాయ్ రాజు అడిగాడు. 2 సార్లు అడిగినా కూడా డిస్నీ ల్యాండ్ తిరస్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న రాజు షేక్ మహమ్మద్ రషీద్ ఏం పర్వాలేదు అని, తన ఒంటి చేతితో అది తమ దేశంలో నిర్మిస్తానని, కాని అది డిస్నీ ల్యాండ్ కాదని దుబాయ్ ల్యాండ్ అని చెప్పి తిరిగి వచ్చాడు. అనుకున్న ప్రకారం డిస్నీ ల్యాండ్ కంటే 2.5 రెట్లు పెద్దది, అంతకంటే అద్భుతమైన దుబాయ్ ల్యాండ్ ని నిర్మించి చూపించాడు. సంవత్సరానికి 25 లక్షల మంది సందర్శించేంతగా దీన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు, దుబాయ్ మిరాకిల్ గార్డెన్, గోల్డ్ సూక్ లాంటివి నిర్మాణం జరిగాయి. దుబాయ్ రాజు యాటిట్యూడ్ గురించి చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక దేశానికి రాజే అయినా ఓ సగటు సామాన్య పౌరుడిలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈయన స్పెషాలిటీ. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దాన్ని తమ ఎదుగుదలకి ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన మనిషి రషీద్. సాధారణ వ్యక్తులు పార్టీలు చేసుకోవడం కోసం డబ్బులు సేవ్ చేస్తారు. కొంతమంది మాత్రమే వ్యాపారం, సామ్రాజ్యాలను నిర్మించుకోవడానికి డబ్బు సేవ్ చేస్తారని అంటూ తన ఆలోచనలు ఎలా ఉంటాయో చెబుతాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో దుబాయ్ లో 2030 నాటికి 25% 3D ప్రింటింగ్ ద్వారా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అంతేకాదు, దుబాయ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ తాము ప్యాసింజర్ డ్రోన్లను ఉపయోగించబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించింది. 100 కిలోల బరువున్న మనిషిని సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలిలో ఓ చోట ఉంచి మరో చోటికి చేరవేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. అంతేకాదు, త్వరలోనే హైపర్ లూప్స్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అవుతుంది. వాక్యూమ్ క్యాప్సూల్స్ లా ఉండే ఈ రవాణా సాధనం ప్రాజెక్ట్ పూర్తయితే అబుదాబీ నుంచి దుబాయ్ వరకు 10,000 మంది ప్రయాణికులు కేవలం 12 నిమిషాల్లో ప్రయాణించవచ్చు, అది కూడా ధ్వని వేగంతో సమానంగా. 2025 నాటికి దేశంలో తిరిగే 25% వాహనాల్లో డ్రైవర్లెస్ ఉంటాయని చెబుతున్నారు. తక్కువ దూరాల కోసం 30 మంది కూర్చునే చిన్న చిన్న బస్సుల్లాంటి వాహనాలు కూడా ఈ మధ్యనే ప్రారంభించారు. కేవలం ఒక యాప్ సహాయంతో బుక్ చేసుకుంటే చాలు, మనం ఉన్న చోటికి వచ్చి పికప్ చేసుకుంటాయి ఈ వాహనాలు, డ్రైవర్ ఉండడు. ఇటీవలే దుబాయ్ రాజు 10X ప్రాజెక్టు కూడా ప్రారంభించాడు. అన్నిటా 10 రెట్లు పెద్దగా, 10 రెట్లు ఎఫిషియంట్ గా,
10 రెట్లు స్పీడ్ గా ఉండడం దీని ప్రత్యేకత. ఈ మధ్యనే దుబాయ్ కెనాల్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అయింది. దుబాయ్ రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని ఇది సమూలంగా మార్చబోతోంది. దీని క్రింద అండగా ఉండి 200 వరకు అత్యంత సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇళ్లు నిర్మించబోతున్నారు. ఇక ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, బీచ్లు, పార్కులు, మాల్స్, థియేటర్స్ల నిర్మాణం అతివేగంగా జరుగుతోంది. అతిపెద్ద వైఫై జోన్ కూడా నిర్మితమవుతోంది. అబుదాబీ, సౌదీ, మిగతా అన్ని అరబ్ కంట్రీస్ తమ దగ్గర ఉన్న చమురు నిల్వలతోనే ధనిక దేశాలుగా అవతరించాయి. కానీ దుబాయ్ దగ్గర అంత పెద్ద మొత్తంలో చమురు నిల్వలు లేవు. అయినా వాటికి పోటీ పడే స్థాయిలో సంపదలో ముందుంది. దీనికి కారణం కేవలం ఆ దేశ రాజు రషీద్ ముందు చూపు. ఇప్పుడు దుబాయ్ ప్రపంచ దేశాలన్నింటికి కనెక్ట్ అయి ఉన్న ఒకే ఒక స్మార్ట్ సిటీ. దూర దేశాలు ప్రయాణించే ప్రతి విమానం ఆగవలసిందే. అక్కడ నుండి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఇక టూరిస్టులకు అనువుగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పోలీస్ వ్యవస్థ టెక్నాలజీతో అనుసంధానం చేయబడింది. అంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఈ స్మార్ట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులే ఉండరు. దొంగతనం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఎవరైనా మోసం చేసినా, న్యూసెన్స్ చేసినా జస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న స్మార్ట్ స్క్రీన్ పై మీ వివరాలు నమోదు చేస్తే చాలు. 24 గంటల్లోపు మీ ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కారం మీ మొబైల్ కి వచ్చేస్తుంది. ఫిర్యాదు చేయడం దగ్గర నుంచి పరిష్కారం వరకు, నేరస్తుల క్రైమ్ రికార్డ్ చెక్ చేయడం వరకు పగడ్బందీగా జరుగుతుంది. నేరస్తుల వెంట పోలీసులు పడటం లాంటివి ఇక్కడ కనిపించవు. ట్రాఫిక్ రూల్స్ వైలెట్ చేసినా ఎవ్వరిని ఇక్కడ వ్యవస్థ వదిలిపెట్టదు. ఇలాంటి ఆటోమేటిక్ సిస్టమ్ వల్ల హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గడమే కాదు, లక్షల్లో చెల్లించాల్సిన జీతాల నుంచి కరప్షన్ తగ్గడం వరకు ఎన్నో లాభాలున్నాయి. దుబాయ్ పోలీస్ వ్యవస్థని ప్రపంచంలోనే అత్యంత ధనిక పోలీస్ వ్యవస్థగా చెప్పవచ్చు. ఉన్న కొద్ది మంది పోలీస్ సిబ్బందికి అత్యాధునిక లగ్జరీ కార్లు, విధి నిర్వహణలో ఉపకరించే అత్యాధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఆయుధాలు అడ్వాన్స్డ్వే ఉంటాయి. ఇదంతా ఆ దేశపు రాజు దీర్ఘ దృష్టి వలన సాధ్యపడింది. తన దేశాన్ని ప్రపంచ దేశాల కంటే ఉన్నతంగా నిలబెట్టాలి అనుకున్నాడు, నిలబెట్టి చూపించాడు. ఏది అసాధ్యమనుకోడు. ఇసుక తప్ప మట్టిలేని దుబాయ్లో ఇంత ఎత్తైన బరువైన బిల్డింగ్ నిర్మించడమే ఒక అద్భుతం. ఇసుక నేలల్లో బిల్డింగులు, వాటి బేస్మెంట్ నిలబడవన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా తమ ఇంజనీరింగ్ ప్రతిభ, సాంకేతికతతో ఆ ఘనత సాధించింది దుబాయ్. ప్రపంచంలోనే ది బెస్ట్ కన్సల్టెన్సీని మాత్రమే వాళ్ళు పిలుస్తారు. అలాంటి వారికే పనులు అప్పచెప్తారు. ఎవరికి ఎలాంటి పనులు చెప్పి చేయించుకోవాలో వారికి బాగా తెలుసు. అమెరికా నుండి బెస్ట్ టెక్నాలజీని కొనడం, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక నుండి లేబర్ వర్కర్స్ ని తెచ్చుకోవడం ఇలాంటిదే. ఎందుకంటే 50 డిగ్రీల ఎండలో కూడా పనిచేయగలిగేది ఈ దేశాల వారే. దుబాయ్ లో ఉన్న అంత ఎత్తైన బిల్డింగులలో ప్రతి దాంట్లోనూ రోజుకు కొన్ని లక్షల గ్యాలన్ల నీరు అవసరం. అసలు ఎడారిన దుబాయ్ లో అంత నీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? దుబాయ్ సరిహద్దుల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో ఒక దగ్గర వి షేప్ లో ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించాడు ఆ దేశపు రాజు. ఈ కొండ ప్రాంతంలో ఈ ఆకారంలో ఉంది అంటే కొన్ని 100,000 ఏళ్ల క్రితం ఇక్కడ నీరు ప్రవహించి ఉండేదంటూ విశ్లేషించాడు. అంటే అక్కడ భూమి అడుగు పొరల్లో ఖచ్చితంగా నీరు ఉంటుంది. ఈ విశ్లేషణతో ఆ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల లోతులో అన్వేషణ సాగించగా నీరు లభించింది. అక్కడ నుంచి నీటిని తోడి దుబాయ్ అవసరాలకు వాడుకుంటున్నారు. అరబ్ దేశాలన్నింటిలో కంటే దుబాయ్ లోనే ఇతర దేశాల వాళ్లు ఎక్కువగా నివసిస్తారు. దీనిలో కూడా 65% మంది ప్రజలు భారత ఉపఖండం నుంచి ఉంటారు. అంతేకాదు, వివిధ దేశాల్లోని సంపన్నులు కూడా శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి మొగ్గు చూపుతారు. ఒక ఎడారి ప్రాంతంలో నివాసం ఉండడానికి మొగ్గు చూపుతున్నారు అంటే ఏ స్థాయిలో దుబాయ్ అభివృద్ధి చెందిందో అంచనా వేయవచ్చు. భవన నిర్మాణాలు ఏ రేంజ్ లో ఎక్కడ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం జేసీబీలలో, క్రేన్లలో 25% ఒక్క దుబాయ్ లోనే ఉన్నాయి. చూడడానికి చిన్న దేశంలా కనబడే దుబాయ్ ప్రపంచంలో నలుమూలల నుంచి లేబర్ ని, కార్మికులను, ఇంజనీర్లను తీసుకువచ్చి మోటివేషన్ చేసి మరీ పని చేయించుకుంటారు. ప్రపంచంలోనే నైపుణ్యం ఉన్న సెట్ కార్మికులను, ఇంజనీర్లను తప్ప రప్పించుకోవడానికి ట్యాక్స్లను తగ్గించింది దుబాయ్. ఇలాంటి ప్రణాళిక రచించారు కాబట్టి బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ హైయెస్ట్ బిల్డింగ్ నిర్మించగలిగారు. ప్రపంచంలో అతి ఎత్తైన జిమ్, అతి ఎత్తైన ఫైర్ వర్క్స్, అతి ఎత్తైన లిఫ్ట్, అతి ఎత్తైన హోటల్, అతి ఎత్తైన అపార్ట్మెంట్, ఇలా ఏది తీసుకున్నా దుబాయ్ బుర్జ్ ఖలీఫా పేరే టాప్ లో ఉంటుంది.
దుబాయ్ డెవలప్మెంట్ కి పరాకాష్ఠగా ఈ మధ్యనే నిర్మాణం ప్రారంభించిన టెంపరేచర్ కంట్రోల్ సిటీని చెప్పుకోవచ్చు. దుబాయ్ ఒక ఎడారి ప్రాంతం, వర్షాలు ఉండవు, వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఆఫ్రికాలోని దేశమైన మొనాకోకు 3 రెట్లు పెద్దదిగా ఉండే ఓ పెద్ద షాపింగ్ మాల్ ను దుబాయ్ నిర్మిస్తోంది. దీన్నే టెంపరేచర్ కంట్రోల్ సిటీ అంటున్నారు. ఈ సిటీ లేదా మాల్ అంతా ఏసీ ఉంటుంది. రోడ్లు, బిల్డింగ్లు, షాప్లు, రెస్టారెంట్లు, జిమ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లు, ఇలా ఎక్కడ చూసినా టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. మొదటి నుంచి ఇంత భారీతనంతో ఆలోచించడమే దుబాయ్ విజయానికి కారణం. భూమి తక్కువగా ఉందని ఏకంగా సముద్రంపైనే కృత్రిమం ఐలాండ్ సృష్టించేశారు దుబాయ్ పాలకులు. పామ్ ఐలాండ్ అని పిలిచే ఈ ద్వీపాన్ని చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది. విమానం నుంచి చూస్తే అచ్చం పామ్ ట్రీలా కనబడే ఈ ద్వీపంలో అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఉండే హౌసింగ్ కాంప్లెక్స్ ను నిర్మించారు. విహారానికి వచ్చేవారికి, అక్కడ నివాసం ఉండాలనుకునే వారికి లేని సౌకర్యమంటూ ఉండదు. విలాసాలకు లోటే ఉండదు. ఈ ద్వీపంలో ఉండే అన్ని ఇళ్లకు బీచ్ ఫేసింగ్ ఉంటుంది. అందుకని ఒక్కొక్క ఇంటి ఖరీదు 3.5 కోట్ల రూపాయలుంటుంది. ఇలాంటి కొన్ని 100,000 ఇళ్లు నిర్మించారు. ప్రపంచం నలుమూలల నుండి సంపన్నులు ఇళ్లను కొనడానికి పోటీలు పడ్డారు. కమిట్మెంట్ టు ట్రేడ్ పాలసీతో తక్కువ వనరులతో ఎక్కువ వ్యాపారాన్ని ఎక్కువ మందికి ఎలా చేయాలో దుబాయ్కి తెలిసినంతగా ప్రపంచంలో మరే దేశానికి తెలియదంటే ఆశ్చర్యం లేదు. దుబాయ్ చమురు వ్యాపారం మీద ఆధారపడలేదు, కేవలం వ్యాపారం మీద ఆధారపడి ఉంది. అది ఆయిల్ అయినా అవ్వచ్చు, టూరిజం, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్, ఏదైనా అవ్వచ్చు. తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి ఆయన ప్రపంచ దేశాలకు స్పెషల్ ఎకనామిక్ జోన్, ఫ్రీ బిజినెస్ జోన్స్, ట్యాక్స్ ఫ్రీ ఎకానమీ లాంటివి ఎన్నో తాయిలాలను ఇస్తోంది దుబాయ్. ఇక ప్రపంచంలోనే మేటి వ్యాపార సంస్థలు ఎన్నో దుబాయ్లో తమ కార్యాలయాలను ప్రారంభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రీ ఎక్స్పోర్ట్ ఎకానమీ వస్తువులను కొని తిరిగి అమ్మడం దుబాయ్ వ్యాపారాల్లో ఒక భాగం. దుబాయ్లో ఉన్న ఎయిర్పోర్ట్ అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు కనెక్టివిటీతో, సూపర్ ఫాస్ట్ సర్వీస్ తో ప్రపంచంలోనే 1 ఎయిర్పోర్ట్ గా అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ ఎక్స్పోని 2020లో దుబాయ్ నిర్వహించబోతోంది. దీంతో మరిన్ని వ్యాపార సంస్థలతో ఒప్పందాలతో పాటు మరికొన్ని వ్యాపార రంగాల్లో దుబాయ్ అడుగుపెట్టబోతోంది. ఇది జరిగితే దేశంలో 3.5 లక్షల కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. ఇక సామాన్య పౌరుల జీవితాలను కూడా అత్యంత క్రమశిక్షణగా మలిచాడు ఆ దేశపు రాజు. ట్రాఫిక్ లో సిగ్నల్ జంప్ చేసినా, ఏ మహిళతోనైనా అసభ్యంగా ప్రవర్తించినా, చెత్తను వేసినా, కాలుష్యానికి కారణమైనా ఆఖరికి సొంత కారు శుభ్రంగా లేకున్నా ఫైన్ వేస్తారు లేదా జైలు శిక్ష ఉండడంతో అక్కడున్న స్థానికులు, పర్యటించే పర్యాటక టూరిస్టులు ఎవరు నిబంధనలను అతిక్రమించరు. ఎవరు చూస్తున్నా చూడకపోయినా రూల్స్ ని బ్రేక్ చేయరు. అది దుబాయ్ అంటే. ఇంత ఘనత ఉన్న దుబాయ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం మొహమ్మద్ షేక్ రషీద్ అనే విజనరీ నాయకత్వం. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.